లో శాపంగా మారింది. అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుంది. దాన్ని చూసుకుని వచ్చి ఏ నీ ఉమ్మా ఏమన్నాడు 2018 పోలవరం రాసుకో పూర్తవుతుంది రాసుకో సాక్షి పేపర్లు అన్నాడుగా, దమ్ముంటే ట్రోల్ చేయండి చేస్తానా కూడగలరు, ఏం మాట్లాడలేమనుకుంటున్నావు గమ్ముగా ఉంటే నీ నచ్చింది ట్రోల్ చేసుకోండిరా, రాసుకో ఏబిఎన్ ఇది కూడా రాసుకో ఏబిఎన్ టీవీ 5 నెటిజన్స్ ట్రోల్ అంట. నెటిజన్స్ ఎవరు రా ట్రోల్ చేసేది, మీ చెత్త నాకుడు ట్రోల్ తప్ప ఏబిఎన్ ఆర్మీ ఒకటి తొక్కల ఆర్మీ ఒకటి పార్టీ ఆఫీసుల నుంచి ట్రోల్ చేసుకోండి ఏమవుతుంది వద్దని లేస్తే ఎస్ మేము ఐ స్టాండ్ బై ఇట్. 2021 డిసెంబర్ కి కంప్లీట్ చేసి 2022 ఖరీఫ్కి ఇస్తానమాట వాస్తవమే ఆయన చెప్పాను, కానీ ఎందుకు ఈరోజు లేట్ అయిందని నాని మాత్రం రాసే దమ్ము లేదు మీకు. డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు డ్యామేజ్ అయింది, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎందుకు కవర్ అయింది, 2 కిలోమీటర్లో పోవాల్సిన నదిని 600 మీటర్ల వెంటిలో 23 లక్షల ఫ్లడ్ తో వస్తున్న ఫ్లడ్ వెలాసిటీతో డ్యామేజ్ అయింది, దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది ఎందుకు అయింది, స్పిల్ వే కట్టిన తర్వాత దాన్ని వాటర్ డైవర్ట్ చేయాల్సింది పోయి అత్యుత్సాహంతో ఇది మూసేసి గ్రావిటీలో వాటర్ ఇచ్చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఇది సగం పూర్తి చేసావు ఇది సగం పూర్తి చేసావు. ఆ తప్పులన్నీ కూడా అట్లాంటి కవరింగ్ అన్న మా ప్రభుత్వం చేస్తాం కాబట్టి ఎందో పెద్ద ఏదో సాధించేసారులాగా ఇంకేం పని పాటలాగా నిన్నంతా నానామస్మరణం చేశారు కదా అబ్బా మంచిదే సంతోషం. నా గురించి ఇంతసేపు ఆలోచన చేసి నా మీద మీరు ఎంత కష్టపడి ఇంత పెద్ద మెమెలు పెట్టారు ఇంత పెద్ద ట్రోల్ చేశారు చాలా సంతోషంగా ఉంది, నా గురించి మీరు ఇంతగా 1 డిసెంబర్ ఆలోచన చేసింది కనీసం దాని గురించి వేరే మంచిదాని మీద కనబెట్టున్నా కూడా బాగుండేది. ఇట్లాంటి రోడ్లకు భయపడిపోయో ఉనికిపోయో ఎక్కడున్నది జగన్మోహన్ రెడ్డి మనుషులు మేము ఇట్లాంటి తాటాక్ చెప్పులకి మీ మెమెలకి మీ యదవ ట్రోళ్ళకి భయపడే తత్వం కాదు కానే కాదు. పక్కన అది కూడా పెట్టుంటే బాగుండేది రా, 2018 రాసుకో సాక్షి రాసుకో జగన్మోహన్ రెడ్డి అని ఉమా అన్నాడే దాన్ని కూడా పెట్టుంటే బాగుండేది. దాన్ని ఎందుకు మర్చిపోయారు, మీ ఉడనే మీ గజ్జనే